इदे పోతిరెడ్డి పాడు మీద నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రక్తం రగులుతది ఇదే పోతిరెడ్డి పాడు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టా ఇదే ఇష్యూ మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటికి వచ్చాం మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం పోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టిఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటికి వచ్చాం మీకు తెలుసా విషయం అరవై ఐదు వేల క్యూసెక్ల సామర్థ్యంతో తమకు కనిపిస్తా ఉంది ఇక్కడ ఇవన్నీ గౌరవ సభలకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో కూడా వాళ్ళు కూడా చూసుకోవచ్చు ఈ రకంగా అనంతపురం వరకు ఇక్కడ వరకు వెలిగోడు అధ్యక్ష ఇది ఈ వెలిగోడులో పోసుకొని ఇక్కడి నుంచి మీద డివిజన్ అయింది అధ్యక్ష ఇక్కడి నుంచి మూడు కాలువలు పోతా ఉన్నాయి స్పష్టంగా మనం చూడవచ్చు నాలుగు అధ్యక్ష ఇటు కూడా పోతా ఉంటుంది ఇక్కడ ఇది బనకచర్ల డీప్ కట్ బనకచర్ల నుంచి ఇవన్నీ డిస్ట్రిక్ట్ వాళ్ళ దయా అధ్యక్ష వాళ్ళని అడిగేవాళ్ళు పరుచుకునే వాళ్ళు ఇదే శాసనసభలో టిఆర్ఎస్ శాసనసభ్యులు రాజేందర్ గారు హరీష్ గారు చాలా మంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం బయట పెట్టినాం చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారికి చెప్పి ఢిల్లీకి కూడా పిలిపించినాం అధ్యక్ష ఆడ కూడా పంచాయతీ పెట్టినాం కానీ ఆగలే ఎందుకంటే తెలంగాణ నేను ఎవరు నిందించదలుచుకోలేదు ఇక్కడ నాయకత్వం నిష్క్రియాప్య పరత్వం వీళ్ళు పట్టించుకోకపోవడం పోరాడకపోవడం తత్ఫలితంగా ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష ఊరికే సుఖీభవం కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా గోదావరి జిల్లా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రాబస్టిగా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువనాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఇంకా అల్లర్ బదర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బదర్ వంద శాతం మా యొక్క ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జరిపాం మీరు ఈరోజు మన కలము సుమారు 1000 టీఎంసీ గోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ 2 ప్రాజెక్టులు మాత్రం కుళ్ళైపోయి సముద్రాన్ని నిలబెట్టడం ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మనం పాజిటివ్ నిర్ణయానికి వచ్చాం గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో కొత్త అధ్యాయం జగన్ గారు నేను గచ్చి ఉంచబోతున్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్ కావచ్చు కానీ మేం చేయగలిగింది ఏం లేదు కానీ ప్రజల దీవెన ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం తప్పకుండా వాళ్ళ నిర్వహిస్తాం రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి నియమించిన సర్వశక్తి ఉంటామని మొన్న 5వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 203 అనే జీవో ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు ఒక 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ వైపు తరలించుకోవడానికని ఒక 6825 కోట్లకు మే 5వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 203 అనే జీవో ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు ఒక 10 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ వైపు తరలించుకోవడానికని ఒక 6825 కోట్లకు ఒక పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. అందులో 7 టీఎంసీల నీరు అంటే ఇప్పుడు 44,000 క్యూసెక్కులు సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడుని 80,000 క్యూసెక్కులుగా మార్చడం, అదేవిధంగా పోతిరెడ్డిపాడుకు 4 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సంగమేశ్వరం నుంచి అక్కడ ఒక రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అది శ్రీశైలము మెయిన్ కెనాల్లో వేయడానికి ఏర్పాటు చేసుకోవడానికని ఒక జీవో ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా 7 టీఎంసీలు నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా, 3 టీఎంసీల నీరు ఈ సంగమేశ్వర దగ్గర ఏర్పాటు చేసేటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకుపోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ
ఈ జీవో. అయితే ఇది టోటల్గా రోజు 10 టీఎంసీలు అంటే దాదాపు 115,000 క్యూసెక్కులని రాయలసీమ వైపు తీసుకుపోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అంచనా ఇది. అది దీన్ని బట్టి చూస్తే ఒక మొత్తం ఒక నదినే అసలు రాయలసీమ వైపు మళ్లించుకునేటువంటి మళ్లించడానికి చేసేటువంటి కుతంత్రంగా మేము భావిస్తున్నాం. దీన్ని మేము తెలంగాణ విశ్రాంతి ఇంజన సంఘం ఖరాఖండిగా దీన్ని ఖండిస్తున్నది, పూర్తిగా ఖండిస్తున్నాం. మేము దీన్ని తెలంగాణ సమాజం దీన్ని పూర్తిగా ఖండించాలని కోరుకుంటున్నాం, ఖండిస్తున్నది. అయితే దీన్ని చూస్తూ కూకుండా దీన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఇమ్మీడియట్గా మనం తెలంగాణ వైపు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ముఖ్యంగా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ద్వారా దాదాపు 1,200,000 ఎకరాలు ఆయకట్టులోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దానికి 2 టీఎంసీలు అన్నారు. ఇటీవలనే దాన్ని 1 టీఎంసీగా కుదిస్తూ ప్రభుత్వం దానికి తిరిగి అంచనాలను పంపించాలని చెప్పేసి చేసినట్టుగా చెప్తున్నట్టుగా మాకు తెలుస్తున్నది. అట్లా కాకుండా 2 నుంచి 3 టీఎంసీలకు దానికి పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము కోరుతున్నాం. అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా దాన్ని అనుకున్న రీతిగా దాన్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా ఇంకా 10 టీఎంసీల కిలోమీటర్ల బ్యాలెన్స్ వర్క్ ఉన్నది, దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. మనము ఈ 3 ప్రాజెక్టులే కాకుండా జూరాల మీద రైట్ సైడ్ ఒక 20 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వ్ అని మేము ప్రపోజ్ చేశాము, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కూడా ఒక 30-40 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వార్ని మనం ఏర్పరచుకోగలిగినప్పుడు మనకు జూరాల మీద నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాజెక్టులకు నీరు అందించగలుగుతాం. లేకున్నట్టయితే ఈ దుర్మార్గమైనటువంటి జీవ వలన టోటల్గా ఒక రివరే అసలు మళ్లించుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని అరికట్టలేకపోతే మనం కింద ఉన్నటువంటి శ్రీశైలం డౌన్ స్ట్రీమ్ ఉన్నటువంటి నాగార్జునసాగర్ చుక్క నీరు పోదు. దానివల్ల నాగార్జునసాగర్ యొక్క లెఫ్ట్ సైడ్ మన తెలంగాణ ఆయకట్టు దాదాపు 675,000 ఎకరాలకు నీరు కూడా అందలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనము మేలుకొని దీని ఎలాంటి అనుమతులు లేకుండా ఇచ్చినటువంటి ఈ జీవో, దానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎలాంటి అలొకేషన్ లేదు, దాని తర్వాత కృష్ణా బోర్డుకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఇచ్చుకున్నటువంటి జీవోని మేము టోటల్గా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే దీన్ని మీద చర్యలు తీసుకొని దీని జీవో ఆపడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ ప్రాజెక్టులు ఏవైతే మన ఉన్నాయో తెలంగాణ కృష్ణ మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రాజెక్టులు బ్యాలెన్స్ వర్క్స్ అన్నింటినీ త్వరగా కంప్లీట్ చేసుకోవాలని, పాలమూరు రంగారెడ్డిని డెఫినెట్గా 2 నుంచి 3 టీఎంసీలకు దానికి పెంపొందించుకోవాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుతున్నాం. ఆ విధంగా అయినట్టయితే తెలంగాణ ప్రజల యొక్క మనోభీష్టం నెరవేరుతుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని 3 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా యొక్క రైతాంగం యొక్క ఆశయాలు నెరవేరాలంటే మనం త్వరితగతిన ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసుకొని వారికి వారి పొలాలకు నీళ్ళు ఇవ్వగలిగినప్పుడే మనము నిజంగా దక్షిణ తెలంగాణ రైతాంగానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మేము కోరుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.